బెస్ట్ బర్త్ ఉత్తమ జన్మ దేవుడు తన యొక్క ఆశీస్సులను బట్టి భూమి మీద జీవించాడు. తదనంతరం వారి తరమంతటికి మన ముఖ్యమంత్రి వర్యులకు వారి కుటుంబీకులకు సమంతరం వారిని వెంబడిస్తున్న వారికి ఆదర్శంగా తీసుకున్న వారికి కూడా అటేటువంటి జీవితాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క కృపలో ఉత్తమ జన్మ లక్షణాలను తలపోసుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రగాఢమైనటువంటి సానుభూతి కాదు కానీ ప్రగాఢమైనటువంటి ప్రశస్తమైనటువంటి జయ జయ ధ్వానాలతో కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. తరల వంచి కండ్లు మూసుకొని కొన్ని క్షణాలు మహానేతను స్మరించుకుంటూ ఘనమైనటువంటి నివాళులు అర్పిద్దాం. ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ పేయింగ్ ద గ్రేట్ ట్రిబ్యూట్స్ టు హానరబుల్ వెరీ ప్రీషియస్ బుల్ లీడర్. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి నీకు వందనములు. ఈ స్థలము మీది, సమయము మీరిచ్చినది, సమస్తము మీకు ఎరుకై ఉన్నది ప్రభువా. నీ చిత్తములో నీ కృపా మహదైశ్వర్యమును బట్టి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రియులు డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబమును మీ కొరకు ఎన్నుకున్నారు ప్రభువా. స్తోత్రములు నాయనా. నాటి నుండి నేటి వరకు నీ అమృత అభయ హస్తాన్ని, నీ అభిషేక హస్తాన్ని ఆ కుటుంబం మీద ఉంచినందుకు వందనములు తండ్రి. నిన్ను స్తుతించకుండా ఉండలేము ప్రభువా. మా స్తుతికి కారణభూతుడు తండ్రి. స్తోత్రములు. పాడిన పాట ద్వారా మహింపొందారని, నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడారని కూడా మేము నమ్ముచున్నాము. ఉత్తమ జన్మగా వారి జీవితాన్ని చిరస్థాయిగా సార్థకం చేసినందుకు నిండు వందనాలు ప్రభువా. ఎందరైతే నీ లేఖనాలను విశ్వసిస్తున్నారో, విశ్వసించువాడు కలవరపడడు అన్నట్లుగా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలని విజేతగా నిలపమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తండ్రి అనేకుల హృదయాలలో విజేతగా నిలిచి ఉన్నారు తండ్రి. వారి ఆత్మకు శాంతిని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. వారి విడిచి వెళ్ళిన కుటుంబం అంతటికి ఇంతవరకు వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉన్నారు, ఇక ముందు కూడా మీరు తండ్రి ప్రభువా వెన్నంటి నడిపిస్తారు ప్రభువా. నీకు వందనములు తండ్రి. తల్లిగారు విజయమ్మ గారికి వారి భక్తిని మెచ్చండి, వారి ప్రార్థన ఆలకించండి, పరిపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి, ఆవిరి మనోవాంఛ ఫల సిద్ధింపు చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. స్తోత్రములు నాయన. నీ కృపచొప్పును దీవించండి ప్రభువా. నీ సన్నిధి ఆ బిడ్డకు తోడుగా పంపండి.